హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాళ్లాస్ హోమ్ రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు చికెన్ బాల్స్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి ఈ విధంగా మీరు ట్రై చేయండి చికెన్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఎగ్ ఒకటి పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ తగినంత గరం మసాలా వన్ స్పూన్ శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక కప్ కొత్తిమీర ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ఒక ప్యాన్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టండి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఇంతలో చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని చికెన్ని వేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇందులో పసుపు తగినంత సాల్ట్ వేయండి కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఎప్పుడు కూడా చాలా సన్నగా తరుముకోవాలండి శనగపిండి శనగపిండి నేను బైండింగ్ కోసం వేసుకున్నాను టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఎగ్ వేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలి వీటిని బాగా కలిపి చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకోవాలి ఈ విధంగా బాల్స్ తయారు చేయండి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడం కోసం నేను కొంచెం వేస్ట్ చూసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది తయారు చేసిన బాల్స్ను ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ బాల్స్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి పిల్లలకి చాలా నచ్చుతాయి ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది వీటిని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయాయండి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారుగా చాలా ఈజీగా చికెన్ బాల్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు సెకండ్ పోర్షన్ మిగిలినవి కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి సాస్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్గా కూడా ఉంటాయి ఈ విధంగా మీరు ట్రై చేయండి ఈ రెసిపీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి